हाई फ्रेंड्स वीडियो मैं एपड़ू चूड़ी टाप 10 फिशेस गुरिंची तेलुसुकुंदाम। हेलो फ्रेंड्स, समुद्र चूडा की एंत प्रशा समुद्र में एनो रकल चापल अंदर पद विन चापल गुरी चिलक चूसी उंटार कदा का अलागे उ चापनी चूसार एपड़ना अलागे पक्षुल गालो चूसर अलागे नीटलो एगुरतुना चापनी चूसारा मीरु। मन अंतरिक्ष एलियंस चूसुंटाम एलियन लागा चापनी एप्पुडैना चूसारा मीरु अलागे मनिषि लांटि मुखम उन्ना चापल्नि मनं ई वीडियोलो चूद्दाम। ओकेना फ्रेंड्स, नंबर 1 पैरट फिश। पैरट फिश इदि मनकु अलहानी ऐस्लैंड लोने कनबडुतुंदि। अलागे दीनि मुखान्नि मनं चूसिनट्टु उंटे अच्चं इदि पैरट मुखं लागे उंटुंदि। अलागे पैरेट को ना कलर्से दीन वंटि मीद मन कनबेडुतू उंटाई। नंबर 2 बॉक्स फिश। मन सेल्फील दिगुतुन्नप्पुडु ओक पौड फेस नि पेडतां कदा, ई चाप कूडा सेम पौड फेस लागे उंटुंदि। अलागे इदि येल्लो कलर लो चिरुतपुलि वले मच्चलतो उंटुंदि। ई बॉक्स फिश 20 इंचुल मिंचि पेरगदु। बॉक्स फिश शत्रुवुलु एवरैना तनकु दग्गरकु वस्ते विषान्नि विडुदल चेस्तुंदि। ఇది పసిఫిక్ ఇండియన్ అట్లాంటిక్ సముద్రంలో దొరుకుతుంది। ఇది ఎరుపు పసుపు నారింజ నలుపు కలర్ లో ఉంటుంది। నంబర్ 3 స్టార్ గేజర్ ఫిష్। ఈ చాపకు తన ఆహారాన్ని ఎలా సంపాదించాలో బాగా తెలుసు। అది సముద్రంలో చాలా లోతుగా వెళ్లి మట్టిలోకి ఒక పురుగులా తన ఫేస్ ని పెట్టి చాపలను ఆకర్షించి చాపల దగ్గర రాగానే వాటిని తింటుంది। ఈ చాపకి కళ్ళు మిగతా చాపల్లాగా ఇరువైపులా లేకుండా ఎత్తిమీద ఉంటాయి। ఈ చాప చాలా విషపూరితమైనది। ఈ చాప నుండి ఎలక్ట్రిక్ షాక్ మరియు విషాన్ని విడుదల చేస్తుంది। ఈ చాపను కొన్ని కంట్రీస్ లో తింటారు। ఈ చాపలో ఉన్న విషపూరితమైన దాన్ని తీసేసి ఈ చాపను తింటారు। నంబర్ 4 జా ఫిష్। ఈ చాప చూడడానికి చాలా సాధారణంగా అలాగే చాలా అందంగా మెరుస్తూ ఉంటుంది। ఈ చాప ప్రెగ్నెంట్ అయినప్పుడు అది తన గుడ్లను తన నోటిలో ఉంచుతుంది। నీటిలోకి వదలకుండా ఆడచాప గుడ్లను పెట్టిన తర్వాత వాటి బాధ్యత మగచాప తీసుకుంటుంది। పిల్లలుగా మారిన తర్వాత నోటిలోంచి వదులుతుంది। ఆ గుడ్ల నుంచి పిల్లలుగా మారడానికి కనీసం 10 రోజులు పడుతుంది। ఆ 10 రోజులు ఆ మగచాప ఏమీ తినదు। ఆ గుడ్లు పిల్లలుగా మారిన తర్వాత కూడా ఒక నెల ఆ మగచాప నోటిలోనే పెట్టుకొని చూసుకుంటుంది। నంబర్ 5 హ్యాండ్ ఫిష్। ఈ చాపకి ముప్పలు ఉండవు, వాటికి చేతులు ఉంటాయి। ఇవి నీటిలో ఈదలేవు। ఇవి సముద్రంలో అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటాయి। ఇవి ఆస్ట్రేలియా సముద్రంలో ఉంటాయి। ఇవి మిగతా చేపల్లా కాకుండా కండరాలు కలిగి ఉంటాయి। దీని సైజు 14 సెంటీమీటర్లు ఉంటుంది। నంబర్ 6 ఫ్లయింగ్ ఫిష్। ఫ్లయింగ్ ఫిష్ ఇవి నార్మల్ చేపల్లాగానే నీటిలో ఈదుతూ గాల్లో ఎగురుతూ ఉంటాయి। వీటిలో 40 జాతులు ఉంటాయి। ఇవి శత్రువులు వచ్చినప్పుడు ఒక చోట నుండి మరో చోటికి వెళ్ళడానికి ఎగురుతూ ఉంటాయి। ఇవి గంటకి 70 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ ఉంటాయి। ఇవి 50 మీటర్ల ఎత్తుకు ఎగరగలవు। కాలిఫోర్నియాలోని కొన్ని డిఫరెంట్ ప్లేసుల్లో కనబడతాయి। నెంబర్ 7 స్టోన్ ఫిష్। స్టోన్ ఫిష్ ఇది చాలా వింతగా ఉంటుంది। ఇది అన్ని చేపల్లా కాకుండా ఒక రాయిలాగా ఉంటుంది। ఇది చాలా విషపూరితం కూడా। సముద్ర గర్భంలో రాయిలతో కలిసిపోయి ఉంటుంది। పొరపాటున దీన్ని ముట్టుకున్న దాని నుంచి విషాన్ని విడుదల చేస్తుంది। ఈ చేప వల్ల మనుషులకు మిగతా చేపలకు ప్రమాదమే। ప్రపంచంలో అత్యంత విషపూరితమైన చేప ఇది। దీనిని ఆదమరిచి ముట్టుకున్న దాని మీద కాలు పెట్టిన దానికి ఉన్న స్పైక్స్ నుంచి విషాన్ని విడుదల చేస్తుంది। ఆ విషం వలన మనుషులు చనిపోతారు। నంబర్ 8 యాంగ్లర్ ఫిష్। మీరు నీమో సినిమా చూసే ఉంటారుగా, అందులో ఒక చేప తలపైన ఒక లైట్ తో ఉంటుంది। దానిని యాంగ్లర్ ఫిష్ అంటారు। ఇది చాలా వింతగా భయంకరంగా ఉంటుంది। ఇది 6600 అడుగుల లోతులో ఉంటుంది। ఇది ఎక్కువగా సూర్యకాంతి లేని చోటన ఉంటుంది। దానికి భయంకరమైన పళ్ళు కలిగి ఉంటుంది। దాని తలపైన కాంతిని చూస్తున్నారు కదా, అది నిజమైన కాంతి కాదు। దాని మీద లూమినస్ బ్యాక్టీరియా ఉంటుంది, దాని వలన దాని తల మీద కాంతిలాగా కనబడుతుంది। నెంబర్ 9 ఏలియన్ ఫిష్। ఈ చేప చాలా వింతగా ఉంటుంది। ఇది భారీగా ఉబ్బిన కళ్ళతో ఏలియన్ లాగా ఉంటుంది। 19 ఏళ్ల ఒక కుర్రుడు ఉత్తర నార్వేలో ఆందోయ ద్వీపంలో ఈ చేపను పట్టుకున్నాడు।
ఇది 80 మీటర్ల లోతులో ఉండడం వలన దీనిని లాగడానికి 30 నిమిషాలు పట్టిందంట. దీని పేరు రాట్ ఫిష్. నెంబర్ 10, ఫిష్ విత్ హ్యూమన్ ఫేసెస్. కొన్ని చేపలు మనిషి పోలికలతో ఉంటాయి. చైనాకు చెందిన వ్యక్తి మనిషి పోలికతో ఉన్న ఒక షార్క్ పిల్లను పట్టుకున్నాడు. కొన్ని రకాల చేపలు మనిషి ముఖాన్ని కలిగి ఉన్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.